నమస్కారం. ఏ పేరు? అప్పర్ సార్. ఫస్ట్ని కట్ట కూడా పెట్టారండి ఒక పది ముఖం మంది మా పిల్లలందరూ ఉన్నా, మా నాన్నలు మా అన్నిళ్ళు అందరూ ఉన్నా. పెట్టిన తర్వాత ఇది గ్యాడేటాడు, ఇది వస్తారు కదా గ్యాడేటాడు, ఇది పిల్లలు బాతకనే గ్యాడేటాడు ఆడతారు కదా. ఈ మా కొరడు నా అన్న కొడుకు, నా కొడుకులు ఇద్దరు, వీళ్ళందరూ నాన్న పవన్ కళ్యాణ్కి పేరుని 1500 చదివిద్దామో 2000 చదివిద్దాం అని చాలా మీకు అంత ఊపిరి ఉంది అంత చదివించండి. మీకు ఎక్కడ గైడ్ ఉంటారా ఉన్న డబ్బులు ఎన్ని ఎత్తానంటే ఓ 2000 చదివించారు అతని పేరుని, అతని పేరుని చదివించారు. చదివిన తర్వాత అయిపోయింది, అయిపోయిన తర్వాత ఇంటింటి టెక్కరే అంటించారు అనమాట. టెక్కరే అంటే మేము పక్క జనసేన పార్టీ, మేము మా ఊసి మీరు పట్టకండి, మీ ఊసి మేము పట్టము, మా ఇంటి టెక్కర్ ఇంటి అంటే కానిచ్చే ఈ కంట కొద్దిగా పెద్దడు అనమాట ఆవిడ అన్నద. ఆడైన తర్వాత ఏడైందంటే ఆ గుంటూ చార్జ్ అయ్యాడు, నువ్వు ఎక్కడేమో జాతర ఊడు జనసేన పార్టీ ఊడు అనేసి మేడం చెయ్యి తోశాను. మా ఆయన కొడుకు వెళ్ళి రెండు కొట్టాడు, అక్కడ కిచ్చి అయిపోయింది. అయిపోయిన తర్వాత అంటే ఆ ఊళ్ళో నేను మాట అన్న మా నెంబర్ అన్నది, రే చిన్న గుంట తవ్వితే కుక్క ఉంటుంది, చెత్తకీసిస్తే 10 కుక్కలు వచ్చేస్తే పోలీసులు రావడానికి ఏటైపోయింది. అది అందరూ అది మాగొడతాను కాదు, ఇంట్లో తల్లిదండ్రులు వెళ్ళంటాడు, ఊళ్ళో నిజమేయాలంటాడు. నువ్వు న్యాయం చేసావా? చేయలేదు. ప్రకృతిని చేతులు ఉందనేసి మమ్మల్ని లేదు మంగమాంగ మాకు వచ్చిన ఇబ్బంది ఏట్లేదు, మా మా మనుషులు మాకు ఉన్నారు, మా పార్టీ మాకు ఉందనేసి నేను అన్నాను. ఎంపీ యాసిగూ నా ప్లాన్ యాసిగూ లేరు హైదరాబాద్ ఎక్కడికి వెళ్ళిపోండి అనేసి భూమికిశాడు. యాసిగూ లేరు అనేసి ఓదే పేసాను. సరే అనేసి మా ఎవరి ఇంటికి వెళ్ళిపోను, ఆ పార్టీ వాళ్ళు వెళ్ళి మీ ఇంటికి వచ్చాను. వచ్చిన తర్వాత రెండో రోజు రమ్మంట, రెండో రోజు రమ్మని తర్వాత నాకు ఇజినారం పేరు ఉంది వెళ్ళిపోతానని చెప్పాను. చెప్పిన తర్వాత ఇదే చిన్న 7:30కే, ఇదే 7:30కే మీరు మీరు కొట్టేసి రండి అనేసి చెప్పాడు. అది ఒక్కసారి ఎక్కడ ఉన్నారని చూడడానికి ఎవరు రాలేదు, పోలీసులు కూడా పట్టించేయలేదు అక్కడ చీఫ్ మండలం. మీరు ప్రశ్నించినందుకు వీళ్ళు చేసిన దుర్మార్గాన్ని ఈ విధంగా వాళ్ళు చూపించడం అనేది చాలా పొరపాటు, అది చాలా పొరపాటు. చిన్న విషయం అది కావాలంటే పోలీసులో లేకపోతే పెద్దలో సెటిల్ చేయాల్సింది కాస్త, పోయి ఈ విధంగా దౌర్జన్యంగా మీ పైన దాడులు చేయడం అనేది ఊరుకోం, సహించం, అది తప్పది, సమస్యనే లేదు, సమస్య లేదు. అది కూడా మీరు ప్రశ్నించింది ఏంటి, రేషన్ కార్డులో డబ్బులు తీసుకుంటున్నారు, ఆధార్ కార్డులో డబ్బులు తీసుకుంటున్నారు, ఇల్లు కడుతున్నప్పుడు డబ్బులు తీసుకుంటున్నారు, దానికి అవన్నీ డబ్బులు తీసుకుని మరి స్టిక్కర్ అంటిస్తున్నారు ఇంటికి. అంతే తప్పే ఉందంటే ఇంత కరప్షన్ పెరిగిపోయింది. అది జనానికి ఎట్లా ఉందంటే బటన్లు నొక్కుతున్నా బటన్లు నొక్కుతున్నా అంటున్నాడు, కానీ కింద స్థాయిలో ఇంత ఇబ్బంది పెట్టి ఇట్లా వసూలు చేస్తున్నారు డబ్బులు, చాలా అన్యాయం. నేను ఇప్పుడు అడిగాను, వీలైతే ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఇప్పుడు మాడతాను. ఆ కంప్లైంట్ ఒక అంశం, న్యాయపరంగా పోరాటం చేయడం ఒక అంశం, కానీ పార్టీ పరంగా మీ అందరం మీకు అండగా ఉంటాం, దానికోసం ఇంతమంది ఇక్కడ వచ్చాం. పవన్ కళ్యాణ్ గారు పొద్దున్న కూడా చెప్పారు నాకు, మీ అందరికీ ఆ భరోసా ఇవ్వండి, తప్పకుండా గాయపడిన మీ అందరికీ చెరో 50,000 రూపాయలు పార్టీ నుంచి ఇస్తాం. ఇది కాకుండా మీకు ఏ విధంగా అండగా నిలబడాలన్నా మేము ఎప్పుడు అండగానే ఉంటాం, అది మీరు అధైర్యపడబాగా న్యాయ పోరాటం చేస్తున్నారు, మీరు 100% మేము న్యాయ పోరాటం చేస్తున్నారు పార్టీలో. మీకు ఆ విధంగా ఊహించలేము మనం, గ్రామాల్లో ఈ విధంగా వాతావరణం తీసుకొచ్చారు వీళ్ళని, అట్లా కొట్టడం ఏంటండి దుర్మార్గంగా కొట్టడం. చూశాను చూశాను, మనకి ఏమవసరం, మన ఇంటి ముందు వాళ్ళు స్టికర్ పెట్టుకోవాల్సిన అవసరం అవసరం అయితే ఇష్టమైతే పెట్టుకుంటారు, లేకపోతే లేదు అంతేగాని బెదిరించి ఇట్లా చేయడం ఏంటి అసలు? బెదిరించి ఈ పార్టీకి మాకు సంబంధించి అంటే చెప్పేసాం తీపండి, అక్కడ ఊసలు ఎత్తకూడదు. నిలబడతాం మా పార్టీ నుంచి నిలబడతాం, ధైర్యం ఇస్తున్నా పూర్తి. పవన్ కళ్యాణ్ గారు నమ్ముకో, జనసేన పార్టీ ఆ విధంగా నిలబడుతుంది, అంతే డౌటే లేదు అసలు. సరేనా, న్యాయం ఉండాలి, అట్లా ఇటువంటి పద్ధతులు మానుకోవాలి ఎవరైనా సరే, చాలా పొరపాటు అది. ఖచ్చితంగా దాన్ని ఎదిరిద్దాం, ఖచ్చితంగా ఎదిరిద్దాం. సరేనా, నేను ఎస్పీ గారి దగ్గర కూడా వెళ్తాను, ఇప్పుడు వెళ్ళి అందరం మాట్లాడతాం. ఎవరికైతే తీవ్రంగా గాయాలైనాయో వాళ్ళందరికీ 50,000 రూపాయలు ఇద్దామని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, అది జాగ్రత్తగా మీరు వైద్యానికి దానికి ఉపయోగించుకోండి. సరేనా, వైద్యానికి దానికి ఉపయోగించుకోండి జాగ్రత్తగా. మిగతా వాళ్ళతో కూడా నేను మాట్లాడతాను.